హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఫస్ట్ అయితే మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఎందుకంటే దీపావళి రోజు ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. నేను చిన్నపిల్లలు ఎక్కువ క్రాకర్స్ కాల్చడం, టపాకాయలందు కాల్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఒక బకెట్ నీళ్ళు దగ్గర పెట్టుకోండి. ఏంటబ్బా ఇలా ఉండి దీపావళి శుభాకాంక్షలు అని చెప్తున్నారు అనుకుంటున్నారా? మేము సాయంకాలం అండి దీపావళి చేసుకునేది, ఇప్పుడు కాదు. ఇప్పుడైతే మధ్యాహ్నం 2 అయింది. ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మీరందరూ ఫ్యామిలీతో ఏ సినిమాకి వెళ్తున్నారో కామెంట్ రూపంలో తెలుపండి. ఇప్పుడైతే మేము లక్కీ భాస్కర్ సినిమా కోసం టికెట్లు బుక్ చేసుకునే అన్నమాట. మేము బయలుదేరుతున్నాం. మీకు ఆల్రెడీ థంబ్నైల్ చూడగానే అర్థమైంటుంది, ఇది సినిమాకి వెళ్తున్నారు పండగ పూట అని చెప్పేసి. మేమైతే ఈరోజు సినిమాకి వెళ్తున్నాము. సినిమా చూసిన తర్వాత ఎలా ఉందో మీకైతే ఖచ్చితంగా అప్డేట్ ఇచ్చాము. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో లాస్ట్ వరకు చూసి, ఎవరన్నా కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి మాకైతే సపోర్ట్ ఇవ్వండి. సో ఇక మేము సినిమాకు స్టార్ట్ అవుతున్నాము. సినిమా చూసిన తర్వాత మళ్ళీ మీకు అప్డేట్ ఇచ్చాం. ఈనాలుగా హాల్ కాడికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇదే మన హాల్ అన్నమాట, పాండురంగా మినీ థియేటరు. చాలా తక్కువ మంది వచ్చారు, ఇంకా లోపలికి వెళ్ళి చూడాలి. లోపల వ్యూ అయితే ఇలా ఉంటుంది స్క్రీను. హాల్ అయితే చాలా బాగుంది, సూపర్ ఉంది లోపల. ఈరోజు పండగ పూట అయినా కూడా ఎందుకో మరి జనాలు అయితే చాలా తక్కువగా ఉన్నారు. సీటు కెపాసిటీ కానీ వ్యూ కానీ భలే ఉంటుంది అన్నమాట. మాకైతే పైన ఫస్ట్ క్లాస్లో బుక్ చేసుకున్నాం, పైకి వెళ్ళి కూర్చోవాలి. సినిమా అయితే స్టార్ట్ అయిపోయింది. ప్రతి సినిమాలో కూడా స్టార్ట్ అయ్యే ముందర ఫస్ట్ వచ్చేయాడు ముఖేష్ యాడు, కానీ ఈసారి ఎందుకో ముఖేష్ని తీసేసి ప్రకాశ్ని పెట్టారు, అప్డేట్ అయ్యారనుకుంటా. సో ఇక సినిమా అయితే స్టార్ట్ అయిపోయింది. హీరో గారి ఇంట్రడక్షన్ ఇది. ఎక్కువ చూపేయకూడదు సినిమా హాల్లో, అందుకని చెప్పేసి ఎక్కువ తీయడం లేదు. ఇక సినిమా ఎంజాయ్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడే మేము లక్కీ భాస్కర్ సినిమా చూసి ఇంటికి వచ్చానమాట. ఇప్పుడు నేను చెప్పబోయేది అంటే లక్కీ భాస్కర్ సినిమా ఎలా ఉందో చిన్న రివ్యూ మాదిరి చెప్తాను. నాకు కూడా ఫస్ట్ టైం ఇది రివ్యూ చెప్పడం కాబట్టి సినిమా చూడని వాళ్ళకు చూడాలని ఇంట్రెస్ట్ కలగాలి అండ్ సినిమా ఎలా ఉందో చెప్పాలి కాబట్టి మీకు చెప్తున్నాను. ఫస్ట్ అయితే ఇదేం లేదండి, ఈ సినిమా సింపుల్ ఫ్యామిలీ స్టోరీ, సూపర్ ఉంది సినిమా. ఇంకా కథలోకి వెళ్తే ఒక చిన్న బ్యాంక్ ఎంప్లాయీ మన హీరో గారు చాలా కష్టాల్లో ఉంటాడు, అప్పులు చేస్తుంటాడు, అందరితో అవమాన పాలవుతాడు. హీరోయిన్ వాళ్ళకి ఆల్రెడీ లవ్ అయింటుంది, పెళ్లి చేసుకుంటారు ఒక అబ్బాయి. ఈ హీరో తాను ఎదుర్కొన్నటువంటి అవమానాలను, ఇంటి అప్పులను తీర్చడం కోసం బ్యాంకులో చిన్న ఫ్రాడ్ చేస్తాడు అనమాట. ఆ ఫ్రాడ్ వల్ల పెద్ద ధనవంతులు అయిపోతాడు. అతన్ని చీకొట్టిన వాళ్ళే అతన్ని గౌరవేయడం మొదలు పెడతారనమాట. సో ఆ స్కామ్ అనేది తర్వాత ఇతనికి ఉద్యోగానికి ముప్పు వచ్చి పడుతుంది. ఇతను ఏమనుకుంటాడు చిన్న స్కామ్ అనుకుంటాడు, అది వచ్చి చాలా పెద్ద స్కామ్ అయి కూర్చుంటుంది. దీని నుంచి హీరో ఎలా బయటపడ్డాడు, ఫైనల్గా తన స్కామ్లో ఇరికించిన వాళ్ళని అతను రివర్స్గా ఎలా ఇరికించాడు అనేదే కథ. కథ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్, ఖచ్చితంగా పోయి చూడాల్సిన సినిమా. ఈ కాలం యూత్కి అయితే తప్పకుండా కనెక్ట్ అవుతుంది. అండ్ పాటల వరకు వచ్చే 2 పాటలు ఉన్నాయి, ఉన్నంతలో సూపర్ ఉన్నాయి. నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చే గూస్ బంప్స్ వచ్చాయి, అంత ఎక్సలెంట్గా ఉంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అండ్ ఇంకా డైరెక్టర్ వెంకటలూరి గారి విషయానికి వచ్చి సార్, సినిమా ఎంత సూపర్ హిట్ అయిందో చూసాను కదా, దీంట్లో కూడా అంతే హిట్. సినిమా అయితే పక్క బ్లాక్ బాస్టర్ బొమ్మ, ఏం డౌటే లేదు. ఇక ఫ్యామిలీతో వెళ్ళొచ్చా, లేడీస్ చూడొచ్చా అని చాలామందికి డౌట్ ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వెళ్ళి చూడొచ్చు ఈ సినిమా, ఎందుకంటే ఎక్కడే కానీ ఒక ఎక్స్పోజింగ్ సీన్ లేదు, అలాగే అది డ్రెస్సులలో వల్గారిటీ లేదు, ఒక బూత్ డైలాగులు లేవు, ఉన్నంతలో నీట్ అండ్ క్లీన్ యూత్ సర్టిఫికేట్ సినిమా అనమాట. ఖచ్చితంగా వెళ్ళండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ ఈ దీపావళిని మన లక్కీ భాస్కర్ సినిమా చూసి ఎంజాయ్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా చూడండి. అండ్ ఈ వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే మన వీడియోను చూసి ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా రివ్యూ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఇంకా వీడియో బూస్టప్ అవుతుంది, ఎక్కువ మందికి రీచ్ కావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఇక ఈరోజుకైతే ఇదే మా వీడియో. దీపావళిని మేము ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఎక్కువ దీపాలు పెట్టడం అది ఇది హడావిడి అయితే లేదన్నమాట, జస్ట్ సినిమాకి వెళ్ళి వచ్చాము, హ్యాపీగా నీట్గా సర్ చేసుకున్నాం. కానీ
వీడియో ముగించే ముందరైతే అందరికీ మళ్ళా చిన్న ఒక రిక్వెస్ట్, చిన్నపిల్లలు దీపాలు వెలిగించేటప్పుడు టపాసులు కాల్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఎక్కువ పల్లెటూర్లలో మనం ఏమంటారు కొట్టాల మీద వాడడం, గడ్డి మామల దగ్గర దయచేసి కాల్చొద్దు. ఎందుకంటే చిన్న నిప్పురావు అన్నీ కూడా ఇప్పుడు చాలా పెద్దదే కూర్చుంటుంది. సో పెద్దవాళ్ళు పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.